హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆర్ జనరేష్ ఈరోజు మనతో పాటు ఉన్నారు సరికొత్తమైన టీం ఈ టైటిలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఊ అంటావా మామ ఊ అంటావా అంటే ఈ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ఈ లిరిక్స్ అంటే ఎందుకు టైటిల్గా మారింది అనేది ముందుగా మనకి రేలంగి నరసింహరావు గారు నమస్కారం సార్ నమస్తే అండి అసలు ఎలా సార్ అసలు ఈ టైటిల్ పెట్టాలనుకుంటున్నారు అంటే సబ్జెక్ట్కి యాప్ట్ అనిపించిందండి ఈ టైటిల్ ఆల్రెడీ మా ప్రొడ్యూసర్ గారు అంతకుముందే గతంలో రిజిస్టర్ చేసి పెట్టుకున్నాడు ఆయన నేను కథ చెప్పగానే నగరో టైటిల్ ఉంది పనికొస్తుందో లేదు చూడండి సార్ అని ఈ టైటిల్ చెప్పాడు ఆయన చెప్పగానే మనకే 100% సూట్ అవుతుందండి మేట్ ఫర్ ఈచ్ అదర్ లేక మేట్ ఫర్ ఈచ్ అదర్ అంటాం ఇద్దరిని కలిపి మనం మేట్ ఫర్ ఈచ్ అదర్ అంటాం ఒకళ్ళకొకళ్ళు సరిపోయారని సూట్ అయ్యారని అలాగే ఈ సబ్జెక్టు టైటిల్ అలాగే సూట్ అయినాయండి అత్యద్భుతంగా సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది డెఫినెట్గా ఎవరికైనా సరే కరెక్ట్ టైటిల్ రా ఇది అని సార్ అంటే ఇందులో టీమ్ కూడా చూస్తుంటే మానవిక హలో అనన్య గారు అండ్ ఈవెన్ హిండోల గారు హాయ్ ఏం సార్ అంటే ఇందులో చిన్న దయ్యం పెద్ద దయ్యం అందరు ఇద్దరు ఉన్నారా ఇంకెంతమంది ఉన్నారు దయ్యాలు పెద్ద దయ్యాలు రెండు అండి రెండు ఓకే బంధువు దయ్యాలు ఒక నలుగురు ఆరుగురు ఉన్నారు నలుగురు ఉన్నారు పెద్ద దయ్యాలు పిల్ల దయ్యాలు నలుగురు ఉన్నారు అందమైన దయ్యాలి అందరు కూడా అందరూ దయ్యాలి అంటే సార్ ఇప్పుడు మహాశివరాత్రి రిలీజ్ అవ్వడం అదొక స్పెషల్ మూమెంట్ అందులో కూడా ఇందులో అన్ని జోనర్స్ ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళకి అందరికి కనెక్ట్ అవుతుంది కామెడీ ఎమోషన్ ఎవ్రీథింగ్ ఇందులో కనెక్ట్ అవుతాయి అనిపిస్తుంది సో పర్టికులర్ ఈ డేట్ మీరు ముందే అనుకున్నారా రిలీజ్ చేయాలని లేదండి అనుకోలేదు అంతకుముందే మంత్ రిలీజ్ అవ్వాలి ఇది పనులు పూర్తి అవ్వలేదు దానివల్ల మనం మహాశివరాత్రి వస్తుంది కదా యాక్చువల్గా 18th వేస్తే బాగుంటుంది అనుకున్నాం 18th జనరల్గా సాటర్డే ఫ్రైడే చేస్తాం మనం రిలీజు ఎప్పుడు కూడానండి ఎప్పుడు మనకు సినిమా ఇండస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి కూడా అయితే ఈ మధ్యన కొంచెం తప్పేర్లండి అది బుధవారము చేస్తున్నారు లక్షవారము చేస్తున్నారు శనివారము చేస్తున్నారు సో 17th బోల్డ్ సినిమాలు ఉన్నాయి ఎందుకు మనం అని 18th వెళ్ళామండి మేమండి మన ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారు 18th అయితే నాకు బాగుంటుంది అన్నారు ఓకే 18th అని అనౌన్స్ చేసేవండి యా సార్ అంటే పిల్ల దయ్యాలకి పెద్ద దయ్యాలకి ఎలాంటి ఫుడ్ ఇష్టము అంటే మేము చూసిన క్లిప్స్లలో ఓకే బట్ ఆ ఫుడ్ రియాలిటీగా కుక్ చేయడం అది ఎలా అనిపించింది మీకు పిల్లలతో అంటే పిల్ల వీళ్ళు కూడా కుక్ చేశారా సార్ పిల్ల దయ్యం కూడా కుక్ చేశారా ఏమన్నా ఇప్పుడు ఎలా అయితే మనకి హిందువుల గారు ఒక చేతిలో బల్లి ఒక చేతిలో కప్ప ఎలా అయితే ఉందో అది ఈ పిల్లలు తింటారండి తింటారు ఫుడ్ కుక్ చేసిన ఫుడ్ ఇండోల చక్రవర్తిని సిమ్రాను రెండు దెయ్యాలు పెద్దయ్యాలు వాళ్ళ చుట్టాలు దిగుతారు ఈ పిల్ల దెయ్యాలు ఏంటంటే పెద్ద దెయ్యం యొక్క పెద్ద దెయ్యం చిన్న దెయ్యం యొక్క అక్క పిల్లలు వీళ్ళు సో దెయ్యాల తండ్రి దిగుతాడు ఇది దెయ్యాల కి ఇద్దరు తల్లులు పెద్ద తల్లి చిన్న తల్లి మొత్తం కుటుంబం దిగిపోతారు సెకండ్ హాఫ్లో మొత్తం దిగిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే హీరోలకి ఫుడ్ వండి పెట్టాలని పావులు తేళ్ళు జర్లు ఇవన్నీ వండి పెడతారు అప్పుడు ఈ పిల్లలు తింటారు అవి అంటే ఇవన్నీ కూడా కేక్ లాంటివి సార్ లేదంటే కేక్ లాంటివి కాదు రబ్బర్తో పెట్టుకుని చేసుకుంటూ వచ్చేవాడి అయినా కూడా వాళ్ళ ఎక్సైట్మెంట్లో ఉంటారు ఎలాగైనా వాళ్ళకి అలవాటే కదా అలవాటే ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయండి నో డౌట్ ఎట్ ఆల్ కుకింగ్ సీన్స్ మరి అంటే అనన్య గారితో ఏదైనా ఫుడ్ టేస్ట్ చేయించారా నార్మల్ సినిమా లేదండి వీళ్ళు వచ్చేటప్పటికి అన్నీ మారిపోతాయి మళ్ళీ అనన్యను పూజా అని ఇద్దరు హీరోయిన్స్ అండి వాళ్ళిద్దరు హీరోల కోసం వచ్చినప్పుడు మొత్తం కంప్లీట్ చేంజ్ నీకు ఏ ఫుడ్ ఇష్టం అంటే అక్కడ సినిమాలో కాదు బయట ఏ ఫుడ్ ఇష్టం